लाख इलाक सारांश अंत नत संव सबर लाख जप ची लाख रायट जी अक्षर अर्थं कावे ఊరికైనా చూపెడతాం కోసం ఇది మీడియాకి ఇస్తా ఉండదు స్కాన్ చేసి ఇంతకీ ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు మా పార్టీ పేరు యాజ్ ఆఫ్ నౌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయా మీ రిజిస్టర్లో ఏముంది మా జాతీయ కార్యదర్శి పబ్లిక్ మీటింగ్లో నేటి నుంచి మా పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి మా పార్టీ జీవితకాల అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే అది పార్టీ జీవితకాలమా జగన్ మోహన్ రెడ్డి జీవితకాలమా పన్నాకాలం బహుశా జగన్ మోహన్ రెడ్డి జీవితకాలం అయినొచ్చు బట్ అది అయితే గనక అసలు పార్టీ రద్దైపోద్దని చెప్పి చెప్పారు అప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్య విలువలు గుర్తొచ్చి ఒక ప్రజాస్వామ్యవాదిగా ఈ దిక్కుమాలిన ఈ సన్నాసోళ్ళందరూ జనరల్ సెక్రటరీల ఇల్లు వాళ్ళకేమి తెలియదు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు వీళ్ళందరూ దిక్కుమాలిన ఎదవలు ఈ తప్పట్లు కొట్టేసిన ఈ 150 మంది బిర్యానీ అండ్ చేపల పులుసు రేలిగురు బ్యాచ్ తప్పట్లు కొట్టిన వాళ్ళకి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు ఒకే ఒకరు ప్రజాస్వామ్యం తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే ఏ శిష్యి ఇది కుదరదు లైఫ్ లాంగ్ ఏంటి అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఉన్నా నేను ఒప్పుకోనని చెప్పి 3 నెలల తర్వాత చెప్పాట ఇప్పుడు నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి అలా 5వ లెటర్ రాసిన తర్వాత ఈయన కూడా ప్రజాస్వామ్యం గుర్తొచ్చినట్టుంది తూర్చన్నారు ఇంకా దాని మీద ఇంకా ఏదో డిస్కషన్ నడుస్తున్నట్టుగా నిన్న హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చింది సో నేను ఎలక్షన్ మళ్ళీ పెట్టండి ఎందుకంటే సత్తల గారు చెప్పిన దాని ప్రకారం కూడా ఎలక్షన్ దీనికే జరిగినా మా మహానుభావుడు ఒప్పుకోలేదు మానవతావాది ప్రజాస్వామ్యవాదిగా మా జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేశారన్నారు సాయి రెడ్డి గారు రిటర్నింగ్ ఆఫీసర్ గా యావత్ జీవిత అధ్యక్షుడిగా డిక్లేర్ చేశారు మరి ఇద్దరు చెప్పిన దాంట్లో ఒకటి కరెక్ట్ ఏంటంటే అతను యావత్ జీవిత అధ్యక్షుడు ఎలక్షన్ దానికే జరిగింది సో కాబట్టి మళ్ళీ ఎలక్షన్ జరిపించాలని చెప్పి ఇందులో మళ్ళీ రాశా మీరు మళ్ళీ ఎలక్షన్ జరిపించకపోతే ఆ పాత ఎలక్షన్నే మీరు గుర్తిస్తే పార్టీ రద్దు చేయాలి ఎందుకంటే పాత ఎలక్షన్నే మీరు గుర్తిస్తే అది పార్టీ సూత్రాలకి విరుద్ధం కాబట్టి పార్టీ అన్నా రద్దు చేయండి లేదు ఎలక్షన్ అయినా పెట్టండి నేను అడిగింది ఇది నెంబర్ 1 మీరు ఆ ఎలక్షన్ ని మీరు కన్సిడర్ చేస్తే పార్టీ రద్దు చేయండి ఆ ఎలక్షన్ కన్సిడర్ చేయనప్పుడు ఒరే మళ్ళీ ఎలక్షన్ పెట్టుకోండిరా అని చెప్పి చెప్తే మళ్ళీ నోటిఫికేషన్ అయి పిలిస్తే అక్కడికి వెళ్ళినా ఎల్లప్పుడు నేను కోటమరెడ్డి గారు రామనారాయణ రెడ్డి గారు ఎవరు చేస్తారు కదా ఎవరు చేయమని ఎందుకు ఊరుకుంటారు చెత్తారండి పొడి చేస్తాం దాన్ని ఎవరికి చేస్తారు నేనేనా కాదు అంటే నేను అప్పటిదాకా పార్టీలో ఉంటే నన్ను ఉంచితే సస్పెండ్ చేయకుండా నేను చేయొచ్చు బట్ వాళ్ళు సస్పెండ్ చేయకుండా ఉంచే అధికారం ఉంచమన్న అధికారం నాకు లేదు చూద్దాం ఏం చేస్తారో బట్ ఇవన్నీ కూడా ఇస్తూ మరి ఒకవేళ ఈ పార్టీ పేరు మారిస్తే మరి పార్టీ పేరుతో ఈ స్కీములన్నీ కూడా నువ్వు రన్ చేయగలవా దానికి నువ్వు పర్మిషన్ ఇస్తావా మరి అది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ లో అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అవుతుంది కదా అది నువ్వు అనుమతి ఇవ్వగలవా అని ఇటువంటి పలు ప్రశ్నలతో ఇచ్చా ఇది ఎలా మీడియాకి ఇస్తాను ఒకసారి రేపు సాక్షిలో ఏడు దీన్ని వేరే పేపర్లో సాక్షిలో రేపు కూడా ఇంకా కొనసాగుతున్న నిరసన జ్వాలన్నీ బులుబుల్ ఊరుల్లో కూడా అయినాడు సర్క్యులేషన్ పెంచేలాగా కొన్ని వేల తగడేది ఈనాడు సాక్షి ఎవరో తెలుసు ఒకసారి తగలడితో మొదలెట్టాక ఈజీగా ఇళ్లలో దాచుకునేది ఈనాడైతే పనికిరాని పేపర్ ఇది
మర్చిపోయా నువ్వు, ఒక 10 కోట్లు చిల్లర ప్రతి నెల 200 రూపాయలు చొప్పున వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి ఒక ఆర్డర్ కూడా రిలీజ్ చేశారు. సభాష్ కోర్టులో మటుకు అబ్బాయి మేము పేపర్ కొనుక్కోమన్నాం సార్, సాక్షి కొనుక్కోమని చెప్పలేదన్నారు. కొన్ని ఒకసారి ఏంటి మీరు ఇచ్చిన 10 కోట్లలో సాక్షికి ఈయన దగ్గర నుంచి ఎంత వచ్చింది? ఇంకెన్నో పేపర్లు ఉన్నాయి కదా, ఆ పేపర్లలో ఆంధ్రప్రదేశ్ ఎంతమంది కొన్నారు, ఆంధ్రజ్యోతి ఎంతమంది కొన్నారు, ఈనాడు ఎంతమంది కొన్నారు, ఇంకా ప్రజాశక్తి ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులు కమ్యూనిస్టులు ఉంటారు, వాళ్ళకి ప్రజాశక్తి కొనుక్కోవాలని ఉంటుంది, విశాలంగా కొనుక్కోవాలని ఉంటుంది కొంతమంది. మళ్ళీ అయ్యేమన్నా ఎవరన్నా కొంటున్నారా? ఆ 10 కోట్లలో 10కి 10 మీకే వచ్చేస్తాను కదా, గత కొద్ది నెలలుగా కూడా లేదు, ఎంత వచ్చింది? ఇవన్నీ కూడా చెప్తే ప్రజలు ఓహో ఇల్లు కూడా అప్పుడప్పుడు నిజాలు చెప్తున్నారా అని అనుకునే అవకాశం ఉంటుంది. అన్ని అబద్ధాలు కోర్టులో. మేము పేపర్ మా పేపరే కొనమని చెప్పలేదు సార్ అని, ఓహో నీ పేపర్ కొనలేదని చెప్పినప్పుడు మరి ఈ కేసు ఏంటి నో అంటారు అన్నమాట. కోర్టు అదే నమ్ముతుంది, నిజమే కదా ఈ పేపర్ కొనమని చెప్పలేదు, మరి ఏ పేపర్ కొంటున్నారు, అందరూ ఇదే పేపర్ ఎందుకు కొంటున్నారు అన్న ఆలోచన ఇల్లు కొండకపోవచ్చు, ఓటేసి ఓటర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయమ్మా?